హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్పై చేసిన విమర్శలు పవన్ను వెంటాడుతున్నాయా? జనసేనానిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో చాలా విమర్శలు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటింట వచ్చాయి. అవి వివాదాస్పదమయ్యాయి కూడా. అందులో ప్రముఖమైనది ఏపీలో 30,000 పైగా మహిళలు, యువతలు మిస్సింగ్ అన్నది. ఇది అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వీరంతా కనబడడం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలోనే అతిపెద్ద మిస్సింగ్ కేసులు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. విమెన్ ట్రాఫికింగ్ అని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇదంతా తనకు కేంద్ర నిఘా సంస్థలతో పాటు ఉన్నత స్థాయి వర్గాల నుంచి చాలా విశ్వసనీయ సమాచారంగా వచ్చిందని పవన్ చెప్పారు. గత ఏడాది వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో జోరుగా సాగే సమయంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ అధికార వైసీపీని ఒక కుదుపు కుదిపాయి. కేంద్ర ప్రభుత్వంలో పవన్కి సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఆయన చెప్పినది నిజమని నమ్మిన వారు ఉన్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని నాటి వైసీపీ ప్రభుత్వం కొట్టిపారేసింది. మంత్రులు వరుసపెట్టి మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు జనసేన కట్టుబడి ఉన్నట్లుగానే తర్వాత రోజులలో చేసిన ప్రకటనలు తెలియజేశాయి. మొత్తానికి విపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు మాత్రం అటు ప్రజలకు, ఇటు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి గుర్తుండిపోతాయి. ఈ నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. దాంతో గతంలో పవన్ చేసిన 30,000 మహిళల మిస్సింగ్ కేసుని బయటకు తీయమని సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు పెడుతున్న జనాలు ఉన్నారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎల్ పాల్ లాంటి వారు ఇప్పటికే అనేకసార్లు ఇదే విషయం ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మిస్సింగ్ కేసులను ఆయన ఛేదించాలని కోరారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీలో 30,000 మహిళలు, యువతలకు సంబంధించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరుతున్నారు. నిజంగా ఈ కేసులు చూడాల్సింది హోంశాఖ. పవన్ డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకం కాబట్టి ఆయనే చొరవ తీసుకుంటే ఈ భారీ మిస్సింగ్ కేసుల వ్యవహారం వెలుగు చూస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విమెన్ ట్రాఫికింగ్ ఏపీలో పెద్ద ఎత్తున గత 5 ఏళ్లుగా సాగిందని, జనసేన ఆనాడు చేసిన ఆరోపణల మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో కనుక పవన్ చొరవ చూపిస్తే ఖచ్చితంగా ఆయన ఆనాడు చేసిన ఆరోపణలకు విలువ ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఏపీలో మిస్సింగ్ కేసులు కూడా ఒక కులికి వస్తాయని అంటున్నారు. పవన్ అయితే తనకు అప్పగించిన శాఖల పట్లనే పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. ఆయన వాటి లోతుల్లోకి వెళుతున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఆ శాఖకు మంత్రి ఉన్నారు కాబట్టి ఆమె ఆ బాధ్యతలను చూస్తారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ తాను స్వయంగా చేసిన ఆరోపణల నిగ్గు తీసి అసలు నిజాలు జనాల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. మరి దీని మీద పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.